మానవాత్మలకు దేవదూతలాత్మలకు సృష్టిలోని మిగతా ఆత్మలకు జీవమును దేవుడు ఎలా ఇస్తాడు? విశ్వాత్మతో ఏమైనా సంబంధం ఉన్నదా? అపోస్తలుల కార్యముల గ్రంథంలో దేవుడు సృష్టికి జీవమును అనుగ్రహించు వాడుగా కనబడుతున్నాడు. అయితే దేవుడు ఎలా జీవాన్ని ఇస్తాడు వీటన్నిటికీ కూడా? అంటే దేవుడు జీవాన్ని ఎలా ఇస్తాడంటే, జీవం కలుగును కాకనే పలికితే వచ్చేస్తుంది జీవము. సమస్తమును కూడా దేవుని వాక్యమూలముగా కలిగాను, ప్రపంచములు దేవుని వాక్యమూలంగా కలిగాను. గనుక తన వాక్కు చేతనే సృష్టి చేశాడు, నిర్వహిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు. ఎలా ఇస్తాడంటే ఆయనకి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఆదామును మట్టి బొమ్మగా చేసి ఆ మట్టి బొమ్మ యొక్క ముక్కు రంధ్రాల్లో శ్వాసమూదగా నరుడు జీవాత్మయ. మరి మిగతా జంతుజాలానికి ఏ ముక్కు లోపల ఏం ఊదలేదు దేవుడు. ఏనుగలు, ఒంటెలు, సింహాలు, పులులు దాన్ని ఒక్కో దాన్ని పట్టుకుని ఉఫను ఊదాడు. అసలు దాని చేతులతో శరీరమే చేయలేదు, వాక్కు మాత్రమే. భూమి రకరకాల మృగములను, జంతువులను పుట్టించును కాకంటే ఒక్కోటి ఒక్కో రకం ఆకారంతో పుట్టుకొచ్చినాయి. ప్రాణం వాటిలోపలికి ఆటోమేటిక్గా వచ్చింది. కనుక దేవుడు మానవుణ్ణి స్పెషల్గా చేశాడు తన పోలిక చొప్పున. అందుకు ఒక్కడికి మాత్రం నాసికా రంధ్రములో శ్వాసం ఊదాడు. మిగతా జంతుజాలానికి వాక్యే కదా ప్రాణం ఇచ్చింది. అట్లనే మిగతా దేవదూతలకు వాళ్ళకి అందరికి కూడా వాటికి వాళ్ళకు ప్రాణముతోనే వాళ్ళు కలుగుదురు కాకుండా కలిగారు అంతే. ఇంకా వేరే ఏం ఉండదు. అందరిని చేసింది ఒక ఎత్తు, మానవ జాతిని చేసింది ఒక ఎత్తు. ఎందుకంటే ఇక్కడ నుంచి వధువు రావాలి కాబట్టి దేవుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఓకే.